వీటిని తింటే చాలు వీకైన నరాలు సైతం షాక్ ఇచ్చినట్లు యాక్టివేట్ అవుతాయి. మన శరీరంలో అనేక అవయవాల కలయిక, ఇది మనందరికీ తెలిసిందే. అలాగే అవయవాలు అనేక కణాలతో ఏర్పడతాయి. దాదాపు మన శరీరంలో 125 ట్రిలియన్ కణాలు ఉంటాయి. 1 ట్రిలియన్ అనగా 100 కోట్లు. ఈ విధంగా మన శరీరం అనేక కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలు కొన్ని వాటి వయస్సు దాటిపోవడం వల్ల, కొన్ని దెబ్బతినడం వల్ల చనిపోతూ ఉంటాయి. అలాగే చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు తిరిగి పుడుతూ ఉంటాయి. ఈ విధంగా మన శరీరం నిర్మించబడింది. కానీ మన శరీరంలో 2 కణాలు మాత్రం చనిపోతే మరలా పుట్టవు. అలా ఇవి దెబ్బతిన్నా కూడా తిరిగి బాగుకావు. మనం పుట్టినప్పుడు వచ్చిన కణాలే మనం చనిపోయే వరకు ఉంటాయి. అవే మెదడు కణాలు మరియు నరాల కణాలు. ఈ కణాలే మన శరీరంలో అతి ముఖ్యమైనవి. మెదడు కణాలు మరియు నరాల కణాలు ఆయురార్థం 150 సంవత్సరాలు. ఒకసారి పుట్టినాక ఈ కణాలు 150 సంవత్సరాల వరకు అవే ఉంటాయి. ఈ కణాలు నశిస్తే వాటి స్థానంలో మరలా కొత్తవి రావు. కనుక వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరంలో నరాల కణాలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మెదడు నుండి సమాచారాన్ని అవయవాలకు, అలాగే అవయవాల నుండి సమాచారాన్ని తిరిగి మెదడుకు అందిస్తూ ఉంటాయి. శరీరంలో సంకేతాలను అందించడంలో, మనం పనులు చేసుకోవడంలో, అవయవాలను కదిలించడంలో, అలాగే అనేక ముఖ్యమైన విధులను నరాల కణాలు నిర్వర్తిస్తాయి. కనుక నరాల కణాలను దెబ్బతినకుండా, నశించకుండా కాపాడుకోవాలి. నరాల కణాలు మరియు నాడీ వ్యవస్థ అనారోగ్యంగా, అంటే ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇవి చురుగ్గా పనిచేయాలన్నా మనం బెండకాయలను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే నరాల కణాలు ఆరోగ్యంగా ఉంచడంలో బెండకాయ చక్కని పని చేస్తుంది. నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. బెండకాయలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నరాల కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి దెబ్బతినకుండా కాపాడడంలో, కణాల్లో వచ్చిన ఇన్ఫ్లమెంటేషన్ తగ్గించడంలో, నరాల కణాల జీవితాన్ని పెంచడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఎక్కువ కాలం చురుగ్గా పనిచేయాలన్నా, నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేయాలన్నా బెండకాయలను తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బెండకాయలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, మేధాశక్తి, చురుకుదనం పెరుగుతుంది. 2018 స్పెయిన్ దేశ శాస్త్రవేత్తలు నిరూపించారు. మనలో చాలామంది బెండకాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే బెండకాయలను నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు కూడా నశిస్తాయి. కనుక వాటిని తక్కువ నూనెలో ఉడికించి తీసుకోవడం మంచిదని, అప్పుడే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మనం పొందగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.